హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఆ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా కలెక్ట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే రీసెంట్గా ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఫర్దర్గా మనకు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దట్ ఈస్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ప్రతి క్యాండిడేట్స్ నేను చెప్పబోయే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని అయితే ఖచ్చితంగా మీరు కలెక్ట్ చేసుకొని ఆ వెరిఫికేషన్ కోసం అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు వెరిఫికేషన్ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మీరు సో మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ ప్లేలిస్ట్ అయితే చూస్తున్నారు. సో మన ఛానల్లో ఈ యొక్క ఐసెట్తో పాటు సో మనకు సంబంధించిన పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అప్డేట్స్తో పాటు అండ్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మేము డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తున్నాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ అయితే ఈ యొక్క ఐసెట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎంబీఏ ఎంసీఏ రాసిన స్టూడెంట్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి, వాటిని ఏ విధంగా కలెక్ట్ చేయాలనేది మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో మేము కొన్ని డాక్యుమెంట్స్ని అయితే లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు చెప్పబోయే డాక్యుమెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో తప్పనిసరిగా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క ఐసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో మీకు సంబంధించి ఏంటంటే ఫస్ట్ ఐసెట్ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు క్వాలిఫైడ్ అయినట్టుగా ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ యొక్క హాల్ టికెట్ కావచ్చు, ర్యాంక్ కార్డ్ కావచ్చు. సో ఎవరైతే ఐసెట్ అప్లై చేసి ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో మీ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ మీరు ఈ యొక్క రెండు డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన ఐసెట్ యొక్క ర్యాంక్ కార్డ్ కావచ్చు అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఐసెట్ యొక్క హాల్ టికెట్ కావచ్చు, మీరు ఈ యొక్క రెండు డాక్యుమెంట్స్ని అయితే కలెక్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న స్టూడెంట్స్ ఉన్నారో సో తప్పనిసరిగా మీతో పాటు తీసుకెళ్ళాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఎస్ఎస్సీ మెమో అనేది. సో ఎస్ఎస్సీ మెమో లేదా ఈక్వాలెంట్ మెమో అయితే మీతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ యొక్క మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఎవరైతే ప్రజెంట్ సో డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో అంటే మీరు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసినట్టయితే సో మీకు సంబంధించి డిగ్రీ మెమో అనేది ఉంటుంది అండ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ కూడా మీతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్ళాలి. సో మెమోస్ ఏమేమి తీసుకెళ్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఎస్ఎస్సీ మెమో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో, థర్డ్ వన్ వచ్చేసి మీ యొక్క డిగ్రీ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ అండ్ అదేవిధంగా ఇంకా లాంగ్ మెమోస్ రాని స్టూడెంట్స్ కానీ ఉన్నారో సో మీకు సంబంధించి ఏంటంటే జస్ట్ రిజల్ట్ ప్రింట్ తీసుకెళ్ళినట్టయితే సరిపోతుంది. దట్ ఈస్ రిజల్ట్ వచ్చి ఉంటే రిజల్ట్ ప్రింట్ తీసుకెళ్ళొచ్చు, లేదా మీరు ఇంకా రిజల్ట్ రాలేదు అంటే సో వెయిట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే. సో ఇంకా మనకు అఫీషియల్గా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనౌన్స్ చేయలేదు కాబట్టి సో అనౌన్స్ చేసిన తర్వాత ఈ యొక్క టాపిక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సార్ మాకు ఇంకా మెమో రాలేదు అంటే ఆ ప్రాబ్లం గురించి కూడా మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఈ యొక్క ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్తో పాటు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేవారు మీకు సంబంధించిన బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. దట్ ఈస్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కూడా సో లాస్ట్ 7 ఇయర్స్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో మీ యొక్క డిగ్రీ, సో మీకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి. దట్ ఈస్ 9th క్లాస్ ఎక్కడ చదివారు, 10th క్లాస్ ఎక్కడ చదివారు, ఇంటర్ ఎక్కడ చదివారు, సో డిగ్రీ ఎక్కడ చదివారు, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో మీరు కనుక ఎస్ఎస్సీ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ సో ఓపెన్ స్కూల్ ఆర్ ఓపెన్ కాలేజ్లో చేసినట్లయితే సో మీకు సంబంధించి ఆ పర్టికులర్ పీరియడ్కి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీరు మీ సేవ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. సో డైరెక్ట్ మీకు నియర్ బై మీ సేవ ఏదైతే ఉంటుందో ఆ మీ సేవలోకి వెళ్ళేసి సో మీ పర్టికులర్ పీరియడ్కి మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో బోనోఫైడ్స్ అనేది ఓపెన్ స్కూల్, ఓపెన్ కాలేజీలో చదివిన వారికి ఉండవు కాబట్టి రెసిడెన్షియల్ అనేది వాళ్ళకి మ్యాండేటరీ. ఎవరైతే రెగ్యులర్ స్కూల్, రెగ్యులర్ కాలేజీలో చదివిన వారు ఉన్నారో సో మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీ యొక్క బోనోఫైడ్స్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇఫ్ మీరు క్యాస్ట్ ఎలిజిబుల్ అయినట్టయితే అంటే సో మీ కేటగిరీ కనుక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ అయినట్లయితే సో మీకు సంబంధించి రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మా దగ్గర ఓల్డ్ క్యాస్ట్ ఉంది సార్, దాన్ని తీసుకెళ్ళొచ్చా అంటే సో మన క్యాస్ట్ సర్టిఫికేట్ పీరియడ్ అనేది ఏంటంటే 5 ఇయర్స్ ఉంటుంది. అంటే మీరు తీసుకొని ఒకవేళ 5 ఇయర్స్ కనుక ఎక్స్టెండ్ అయినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్డేట్ చేసుకోండి. సో ఇది మనకు త్రూ ది మీ సేవ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ సేవకి వెళ్ళేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇన్కమ్, ఇఫ్ మీరు ఇన్కమ్కి అప్లికేబుల్ ఉన్నట్టయితే సో ఎవరైతే ప్రజెంట్ టీఎస్ఐ సెట్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో సో మీరు ఇన్కమ్కి అప్లై చేసినట్టయితే సో మీరు 1 ఏప్రిల్ 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో ఎందుకంటే ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది బేస్డ్ ఆన్ ఫినాన్షియల్ ఇయర్ బట్టి ఉంటుంది కాబట్టి సో మీరు ఒకవేళ సో 1 జనవరి తర్వాత తీసుకున్నా కూడా అలా యాక్సెప్ట్ చేస్తారు. కానీ సో నా సజెషన్ వచ్చేసి ఏంటంటే సో మీరు 1 ఏప్రిల్ 2024 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది స్కాలర్షిప్ పర్పస్ కాబట్టి మీకు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే సో మీరు ఖచ్చితంగా 1 ఏప్రిల్ 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీకు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని 5 ఇయర్స్ లేట్ అయినా
కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని బిఫోర్ అంటే మీకు 31 మార్చ్లో తీసుకున్నా, ఫిబ్రవరిలో తీసుకున్నా, ఫస్ట్లో తీసుకున్నా కూడా సో అదైతే మనకు యూజ్ ఉండదు. సో అందుకే కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఎవరైతే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఓసీ స్టూడెంట్స్ ఉంటారో సో మీకు సీట్ అలాట్మెంట్ అనేది 10% రిజర్వేషన్లో కావాలి అనుకుంటే సో ఒకవేళ మీకు పాసిబుల్ అయినట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేబుల్ ఉంటే మీకు 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీ బట్టి అంటే 7th 1, 8th 1, 9th 1 ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అనేది సో అందరికీ అందుబాటులో ఉండవు. సో మీకు అప్లికేబుల్ అయినట్టయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ 10th పాయింట్ వచ్చేసి మనకు స్పెషల్ కేటగిరీకి సంబంధించి, స్పెషల్ కేటగిరీ అనేది పర్సన్ విత్ డిజబిలిటీ కావచ్చు, క్యాప్ ఉన్న సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, ఎన్సీసీ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు. సో మీకు సంబంధించి కూడా ఈ రిజర్వేషన్లో సీట్ అలాట్ కావాలి అనుకుంటే మీ స్పెషల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఈ సర్టిఫికేట్స్ అనేది మీరు తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో క్యాండిడేట్ సంబంధించి టీసీ అనేది మీరు లాస్ట్ ఎక్కడైతే మీ యొక్క స్టడీ చేశారో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి టీసీ తీయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సో నా యొక్క డిగ్రీ తర్వాత బీఎడ్ చేశాను, ఇప్పుడు నేను ఎంబీఏకి అప్లై చేశాను అని కొంతమంది స్టూడెంట్స్ చెప్తుంటారు. సో అలా అయినా సరే మీరు లాస్ట్ ఎక్కడైతే ఎడ్యుకేషన్ చేశారు, దట్ ఈస్ బీఎడ్ బీఎడ్ టీసీ అయినా అదర్ టీసీ అయినా ప్రాబ్లం లేదు కానీ సో మీరు టీసీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ చెప్పిన ఈచ్ అండ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీ బట్టి అన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఐసెట్ యొక్క హాల్ టికెట్ అనేది అందరికీ మ్యాండేటరీ. సో మనకు ఐసెట్కి సంబంధించిన హాల్ టికెట్ అనేది, తర్వాత ఐసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అనేది మ్యాండేటరీ. సో మీ యొక్క ఇంటర్ మెమో అనేది మ్యాండేటరీ. సో డిగ్రీ మెమో అండ్ డిగ్రీ ప్రొవిజనల్ అనేది సో మీకున్న అప్లికేబిలిటీని బట్టి అంటే మీకు రిజల్ట్ వచ్చినట్లయితే వీటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. రిజల్ట్ రాలేదు సో మేము వెయిట్ చేస్తున్నాం అనుకుంటే సో దానికి సంబంధించిన టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ మీ యొక్క బోనోఫైడ్స్ అనేది సో మీరు రెగ్యులర్గా స్టడీ చేసినట్లయితే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు సో మీ యొక్క బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఈ డాక్యుమెంట్స్ అనేది అందరికీ మ్యాండేటరీ. ఒకవేళ మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మధ్యలో ఎక్కడైనా ఓపెన్ స్టడీ చేసినట్లయితే ఆ ఓపెన్ స్టడీ చేసిన పీరియడ్కి మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయినట్టు మీరు 11 క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సో ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు అప్లికేబిలిటీ ఉంటే కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. సో 1 April 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఒకవేళ మీకు అప్లికేబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. సో స్పెషల్ కేటగిరీకి సంబంధించి పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ క్యాప్ కానీ ఎన్సీసీ కానీ అప్లికేబుల్ ఉంటే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అదర్వైజ్ లోని. సో మీ యొక్క ఆధార్ కార్డ్ కావచ్చు, టీసీ కావచ్చు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే మనకు ఉంటాయి. సో అవేంటంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అందరికీ కావాలని క్వశ్చన్ చేస్తారు చాలామంది. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది సో ఎవరైతే ఐసెట్ అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఒకవేళ మీ డిగ్రీ అనేది ఒక యూనివర్సిటీలో చేసి తర్వాత ఇంకొక యూనివర్సిటీలో చదవాలి అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ డిగ్రీ అనేది కాకతీయ యూనివర్సిటీలో కంప్లీట్ అయింది అనుకుందాం, అండ్ ఇప్పుడు మీకు బెస్ట్ ర్యాంక్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు అనుకున్నాం, అలా మీరు ఒక యూనివర్సిటీ నుంచి వేరొక యూనివర్సిటీకి చేంజ్ అయినట్లయితే ఖచ్చితంగా సో మీరు డిగ్రీ ఎక్కడైతే కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీ నుంచి మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ కోసం కాదు, మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ థింగ్ మీరు గుర్తుంచుకోవాలి, అప్లై చేసి అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీరు అదర్ యూనివర్సిటీలో కనుక మీ యొక్క ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మీ రిలవెంట్ మీ డిగ్రీ రిలవెంట్ యూనివర్సిటీ నుంచి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్ కోసం నాట్ మ్యాండేటరీ. సో మీరైతే తీసేసి పెట్టుకోండి, ఫ్యూచర్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ మీ యొక్క ఎడ్యుకేషన్లో ఏ విధమైన గ్యాప్ ఉన్నా కూడా సో గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఓన్లీ స్కాలర్షిప్ పర్పసే కౌన్సిలింగ్లో అయితే అడగరు. సో మీకు ఒకవేళ గ్యాప్ ఉన్నట్టయితే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి. సో గ్యాప్ ఎన్ని సిచ్యువేషన్లో ఉంటుందంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నా డిగ్రీ అనేది 23లో కంప్లీట్ అవ్వాలి, బట్ డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల 24లో కంప్లీట్ అయింది, నేను గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవచ్చా అంటారు, ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. బ్యాక్లాగ్ ఉన్నా కూడా మీరు గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. పర్టికులర్ పీరియడ్ ఏదైతే ఉంటుందో సో ఆ పీరియడ్కి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఒక్కొక్క మండల్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక విధంగా ఉంటుంది. సో మీకు సంబంధించిన మీ డిస్ట్రిక్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకొని గ్యాప్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి. సో ఈ థింగ్స్ మనకు సంబంధించి అయితే ఐసీ